ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి భూముల పునఃసర్వే రాష్ట్రం భూముల పునఃసర్వే నిర్వహించినట్లు సర్వే శాఖ సంయుక్త సంచాలకులు మరియు రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీ వైస్ ప్రిన్సిపల్ మరియు వ్యవసాయ శాఖ కమిషనర్ సిహెచ్విఎస్ఎన్ కుమార్ తెలిపారు. మనం ప్రెసెంట్ ఏ జోన్ లో ఉన్నామో యూటీఎం కోఆర్డినేట్స్ కోసం జోన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యూటీఎం కోఆర్డినేట్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని జోన్లు అలాగే ఈ గ్రామ సచివాలయాల నోడల్ ఆఫీసర్. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2021 జనవరి 1 నుంచి మరి మన రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా రీసర్వే చేయాలని నిర్ణయించారు. అది కూడా కోర్స్ నెట్వర్క్ తోటి, అంటే ఒక మోడర్న్ టెక్నాలజీతోటి సర్వే చేయడం వారు నిర్ణయించడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో 11,150 మంది విలేజ్ సర్వేస్ని వారు అపాయింట్ చేయడం జరిగింది. మరి మా డిపార్ట్మెంట్లో సర్వేల కొరత అనేది తీరింది. ఇప్పుడు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సర్వేస్ ఉన్నారు. ఆ విషయం అనేది ఒక మంచి సంతోషకరమైన విషయం, ఆరోగ్యకరమైనటువంటి పరిణామం అది. అయితే ఏంటంటే మరి ఈ రీసర్వే అనేది కోర్స్ నెట్వర్క్తో చేయడానికి ఈ ఎవరైతే 9,424 విలేజ్ సర్వేస్ ఉన్నారో వారందరికీ కూడా మరి మోడర్న్ సర్వే టెక్నాలజీలో వారికి శిక్షణ ఇవ్వడం అనేది అవసరం ఉంది. అందులో భాగంగా వీరందరికీ కూడా అంటే దాదాపు 7,000 మందికి మేము ఆల్రెడీ కన్వెన్షనల్ సర్వేలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 2,000 మందికి కూడా మేము ఈ కన్వెన్షనల్ సర్వే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే వీరందరికీ కూడా మోడర్న్ టెక్నాలజీలో అంటే ఆటోకాడ్ ఈటీఎస్ డీజీపీఎస్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ముందుగా టీఓటీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ప్రతి డివిజన్లో 3 విలేజ్ సర్వేస్, 2 సర్వేల్ని సెలెక్ట్ చేసి వీరందరికీ కూడా మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో 1 మంత్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అది కూడా జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే మేము అకాడమీ తరఫున కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అది కూడా చాలా వరకు పూర్తిగా వస్తుంది. ఇకపోతే ఈ 9,424 విలేజ్ సర్వీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మేము ఒక ట్రైనింగ్ క్యాలెండర్ తయారు చేస్తాం. అది కూడా ఏంటంటే రీసర్వే ఫేస్ మేనర్లో, అంటే ఇప్పుడు రీసర్వే అనేది ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 కింద జరుగుతుంది. సో అలాగే మేము కూడా ఏంటంటే ఈ విలేజ్ సర్వీస్ని ఎవరైతే రీసర్వే ఫేస్ 1లో ఇన్వాల్వ్ అయినారో వారికి సెప్టెంబర్లోను, అలాగే ఫేస్ 2లో ఇన్వాల్వ్ అయ్యే వారికి అక్టోబర్లోను, ఫేస్ 3 వారికి నవంబర్లో మనం 1 మంత్ చొప్పున వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అంటే ఈటీఎస్ డీజీపీఎస్ ఆటోకాడ్లో ట్రైనింగ్ ప్రారంభిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో డివిజన్ లెవెల్లో ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏంటంటే ఈ టీఓటీ ట్రైనింగ్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిపోయింది. సో ఈ 3